హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే రాబోయే డిఎస్సి టిఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ జీకే ఈరోజు మరో టాపిక్ జీకేలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 22, 2022 నాడు జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అని చెప్పి ఒక వీడియో ఉంది, ఈ వీడియోను ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో 3వ తరగతి నుండి 9వ తరగతి దాకా కంప్లీట్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి, గవర్నమెంట్ పుస్తకాల ఆధారంగా రూపొందించిన సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డిఎస్సి రాబోయే డిఎస్సి ప్రజెంట్ వచ్చినటువంటి లిమిటెడ్ రిక్రూట్మెంట్ డిఎస్సికి సంబంధించి, టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి అన్నీ వాటికి ఉపయోగపడి యూజ్ అయ్యే విధంగా మెథడాలజీ వీడియోస్కు సంబంధించి గణిత బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ట్రై మెథడ్స్ అనేటువంటి ఒక వీడియో కూడా ఉంది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి లిమిటెడ్ టీచర్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ సిలబస్ గమనిస్తే ఫ్రెండ్స్, జీకే కరెంట్ అఫైర్స్ అయితే ఉంది, అలాగే రాబోయే డిఎస్సిలో టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు యూజ్ అయ్యే విధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్స్ అయితే మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు వీడియోలో ప్రముఖ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదుల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదులు గమనిస్తూ ఉన్నాం. ప్రముఖ వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు, భారతదేశ పునరుజ్జీవ పిత, ఆయన పొందిన బిరుదు. రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు గురుదేవ్ విశ్వకవి అనేటువంటి బిరుదులు. ఇక సిఎఫ్ అన్నాదురై గారు అన్న అనేటువంటి బిరుదు. మదన్మోహన్ మాలవీయ గారు మహామాన్య అనేటువంటి, మహామాన్య మదన్మోహన్ మాలవీయ గారు అని చెప్పి పిలుస్తారు, మహామాన్య అనేటువంటిది ఆయన బిరుదు. బాలగంగాధర తిలక్ లోకమాన్య బిరుదు. అలాగే జయప్రకాష్ నారాయణ గారు లోక్ నాయక్ అనేటువంటి బిరుదు. కౌటిల్యుడు ఇండియన్ మాకియావెల్లి, కౌటిల్యుడు యొక్క బిరుదు ఇండియన్ మాకియావెల్లి. అలాగే చిత్తారందన్ దాస్ గారు దేశబంధు బిరుదు. నెక్స్ట్ గమనిస్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు జాతిపిత, బాపు, మహాత్మా అనే బిరుదులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి, బార్దోలి వీరుడు అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు ఆసియా జ్యోతి అని కూడా అంటారు. చక్రవర్తుల రాజగోపాలాచారి గారు రాజాజీ అనేటువంటిది ఆయన బిరుదు. ఇక ఎంఎస్ గోల్వంకర్ గారు గురూజీ అనేటువంటి బిరుదు. జవహర్లాల్ నెహ్రూ చాచా పండిట్జీ అనేటువంటి బిరుదులు. సుభాష్ చంద్రబోస్ నేతాజీ అనేటువంటి బిరుదు. ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ అనేటువంటి బిరుదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో కంటెంట్ వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు మిస్ కాకుండా. ఇక మీరు ఇచ్చేటువంటి లైక్తో మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు రావడానికి బాగుంటుంది, కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. జగజ్జీవన్ రామ్ గారు బాబూజీ అనేటువంటి యొక్క బిరుదు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికక్కడ వర్డ్స్లో కూడా తేడా, బాబూజీ వేరుంది, బాపూజీ వేరుంది. బాపూజీ అంటే మన గాంధీ గారు వస్తారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. బాబూజీ అనేసరికి జగజ్జీవన్ రామ్ గారు వస్తారు, గుర్తుపెట్టుకోవాలి. లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి. ఇక అంతర్జాతీయ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదులు గమనిస్తూ ఉన్నాం. అంతర్జాతీయ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదుల్లో మొట్టమొదటగా నెపోలియన్, లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని అంటారు. ఇక బిస్మార్క్,
మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని పిలుస్తారు, బిరుదు ఇచ్చారు. ఇక ఆచార్య రజనీష్ గారు ఓషో అనేటువంటి బిరుదు, ఫ్లోరెన్స్ నైటింగేల్ లేడీ విత్ ద ల్యాంప్ అని ఒక బిరుదు, ఇక బినెటో ముసలోని డ్యూస్ టూ అనేటువంటి ఒక బిరుదు, అడాల్ఫ్ హిట్లర్ హిట్లర్కు ఫ్యూరర్ అనేటువంటి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజబెత్ రాణి ఒకటి గారికి మేడమ్ క్వీన్ అనేటువంటి బిరుదు, విలియం షేక్స్పియర్కి బ్రాడ్ ఆఫ్ అవాన్ అనేటువంటి బిరుదు, టెన్సింగ్ నార్కే అనేటువంటి వారికి టైగర్ ఆఫ్ స్నో అనేటువంటి బిరుదు, ఇక హెన్రీ కిసంజర్ గారికి డెజర్ట్ క్యామెల్ అనేటువంటి బిరుదు, విలియం గ్లాండ్ స్టోన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ అనేటువంటి బిరుదు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం గమనిస్తే ఎల్విన్ రోమెల్ వచ్చేసి డెజర్ట్ ఫాక్స్ అనేటువంటి బిరుదు, ఫ్రాన్సిస్కో ప్రాంకో అనేటువంటి వారికి ఎల్ కాడిల్లా అనేటువంటి బిరుదు, యంగర్ పిట్ గారికి గ్రేట్ కామినర్ అనేటువంటి బిరుదు, జోన్ ఆఫ్ ఆర్క్ మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్ అనేటువంటి బిరుదు, ఇక డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఐరన్ డ్యూప్ అనేటువంటి ఈ బిరుదులు అయితే ఉన్నాయి. ఇక భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు గమనిస్తూ ఉన్నాం, దాదాబాయ్ నవరోజీ భారతదేశ కురువృద్ధుడు అని పిలుస్తారు, ఇక సరోజినీ నాయుడు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు, ఇక మదర్ థెరిసా సెయింట్ ఆఫ్ గట్టర్స్, షేక్ అబ్దుల్లా కశ్మీర్ సింహం, చౌదరి చరణ్ సింగ్ గారు రైతు బంధు అనేటువంటి బిరుదులు ఇవ్వడం జరిగింది. ఇక షేక్ ముజిబుర్ రహమాన్ బంగబంధు అని చెప్పి పిలవడం జరిగింది, దయానంద సరస్వతి ఇండియన్ లూథర్, లాల్ బహదూర్ శాస్త్రి శాంతి మనిషి అని పిలవడం జరిగింది. ఇక సురేంద్రనాథ్ బెనర్జీ సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇండియన్ డెమోస్తనీస్ అని కూడా ఆయనకు బిరుదులు ఇచ్చారు. ఇక నాగార్జునుడు ఇండియన్ ఐనిస్టీన్గా కీర్తించబడి బిరుదు అందుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇక గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తున్నాం, సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్, కనిష్కుడు రెండో అశోకుడు ఇండియన్ సీజర్, రంజిత్ సింగ్ పంజాబ్ సింహం, కేవి పుట్టప్ప కువెంపు అనేటువంటి బిరుదు, కేఎం కరియప్ప కిప్పర్ అనేటువంటి బిరుదు, మిల్కా సింగ్ ఫ్లయింగ్ సిక్ అనేటువంటి బిరుదు, కామరాజు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదులు వచ్చినటువంటి ప్రముఖమైన వ్యక్తులు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులు చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిస్ అవుతారు, సబ్జెక్ట్ మిస్ అయితే అర్థం కాదు కాబట్టి సబ్జెక్ట్ వీడియోలు చూసేటప్పుడు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ గమనిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి అని పిలుస్తారు, ఇక పొట్టి శ్రీరాములు గారి బిరుదు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పిత అని పిలుస్తారు, ఇక దువ్వూరి రామిరెడ్డి గారు కవి కోకిల, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి విజార్ట్ ఆఫ్ వండర్ డ్రగ్ అనేటువంటి బిరుదు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి గ్రంథాలయోద్యమ పిత ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత అని కూడా బిరుదులు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే న్యాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భీష్మ అని పిలుస్తారు, పర్వతనేని వీరయ్య చౌదరి గారు ఆంధ్ర శివాజీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఆంధ్ర తిలక్, అన్నమయ్య పదకవిత పితామహుడు, అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు, మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్ర పితామహుడు, ఆదిపట్ల నారాయణదాసు గారు హరికథా పితామహుడు, గిడుగు రామ్మూర్తి వ్యావహారిక భాష పితామహుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రెండు సార్లు అయితే చూస్తే మీకు ఈజీగా ఈ అంశాలైతే గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆంధ్ర శెల్లి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర రత్న, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళ, జొన్నవిత్తుల శేషగిరిరావు గారు ఆంధ్ర గంధర్వ, వేమన ఆంధ్ర కబీర్, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఇందాక వచ్చింది అభినవ కాళదాసు ఆంధ్ర షేక్స్పియర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక కల్లూరు సుబ్బారావు గారు రాయలసీమ పితామహుడుగా కీర్తించడం జరిగింది, వారికి ఒక యొక్క బిరుదు ఇచ్చి ఇచ్చారు. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే కొండా వెంకటప్పయ్య గారు దేశభక్త అనేటువంటి బిరుదు, జమలాపురం కేశవరావు గారు తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలువబడ్డారు,
ఇక కుమార గిరిరెడ్డి కర్పూర వసంతరాయలు అని చెప్పి పిలవడం జరిగింది. ఇక బులుసు సాంబమూర్తి గారు మహర్షి అనేటువంటి బిరుదు, రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు, ఇక త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి కవిరాజు అనేటువంటి బిరుదు, గురజాడ వెంకట అప్పారావు గారికి ప్రజాకవి నవయుగ వైతాళికుడు అని పిలవడం జరిగింది. ఇక విశ్వనాథ సత్యనారాయణ గారికి కవి సామ్రాట్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే కందుకూరి వీరేశలింగం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు గారికి గద్య తిక్కన దక్షిణదేశ విద్యాసాగరుడు రావు బహదూర్ అని కూడా బిరుదులు ఇచ్చారు. ఇక తుమ్ములపల్లి రామమూర్తి గారు అభినవ తిక్కన తెనుగు లెంక అని పిలవడం జరిగింది. ఇక నాళం వెంకట కృష్ణారావు గారు మధుర కవి అనేటువంటి బిరుదు పొందారు. గుర్రం జాష్వా గారు నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడ్డారు, బిరుదు ఇచ్చారు. ఇక కోడి రామమూర్తి గారు ఇండియన్ హెర్క్యులస్ అనేటువంటి బిరుదు పొందడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే నన్నయ్య మనందరికి తెలిసినటువంటి తెలుగులో వాగమ శాసనుడు, ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు, పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతి పుత్రుడు, దాశరథి కృష్ణమాచార్యులు కళాప్రపూర్ణ, శ్రీనాథుడు కవి సార్వభౌమ, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు దేశోద్ధారక అనేటువంటి ఈ యొక్క ప్రముఖ వ్యక్తులు వారి యొక్క బిరుదులను అయితే మనం ఇంతవరకు గమనించాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చిందా? ప్రముఖ వ్యక్తులు వారి బిరుదుల వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, వాటిలో లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.